नमस्ते, वेलकम टू वन टीवी 6x24 हेडलाइंस। फेसबुक, ट्विटर, गूगल संस्थलु सहा वाटी सीईओलपै न्याय पोराटं चेस्तार। अमेरिका माजी अध्यक्षुडु ट्रंप वेलडी। हाइती अध्यक्षुडु जोवेनेल मोन दारुण हत्य, अधिकार निवासंलोकि चोरबड़ी हत्य चेसिन दुंडगुलु। केंद्र प्रभुत्वं कीलक निर्णय, आर्थिक शाख परिधिलोकि डीपीई निर्मला सीतारामन प्रकटन। वैजाग् स्टील प्लांट प्राइवेटाइजेशन की टेंडर्लु आह्वानं, नोटिफिकेशन जारी चेसिन केंद्र प्रभुत्वं। कैबिनेट होदा पोंदिन किशन रेड्डी, केंद्र पर्यटक शाख मंत्रिगा बाध्यतलु चेपट्टिन किशन रेड्डी। हैदराबाद लंडन मध्य विमानालु पुनः प्रारंभं, शमशाबाद एयरपोर्ट अधिकारुल प्रकटन। निर्लक्ष्यं वहिस्ते मल्ली लॉकडाउन विधिस्ता, मास्क धरिंचिन वारिकी कर्नाटक मुख्यमंत्री येडियूरप्प वार्निंग। स्टैंड स्वामीदी व्यवस्थागत हत्य, तलोजा जैल्लो तोटी कैदील निराहार दीक्ष, एनआईए दर्याप्तुकु डिमांड। वैएसआर अडुगु जाडनु स्मरिस्तूने उन्ना एपी सीएम वैएस जगन्मोहन रेड्डी प्रकटन। ప్రజాస్వామ్యంలో మరిన్ని పార్టీలు రావాలని, అవి ప్రజలకు మేలు చేసే పార్టీలుగా ఉండాలి, శర్మిల కొత్త పార్టీపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్। ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు, ఇడుపుల పాయలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, శర్మిల కుటుంబ సభ్యులు। ఉపాధిలో నెంబర్ 1 ఏపీ, కూలీలకు పనుల కల్పన, సోషల్ ఆడిటర్ చేసే పనులకు ఆన్లైన్ మ్యాపింగ్ లో ఏపీకి ప్రథమ స్థానం, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నాగేంద్రనాథ్ సిన్హా ప్రకటన। వైఎస్పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పుట్టగతులు ఉండవు, ఏపీ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక। ఆస్తులు కాపాడుకునేందుకు కేసీఆర్ తో లాలూచి, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం। టిఆర్ఎస్ లోకి తెలంగాణ టీడీపీ చీఫ్, సీఎం కేసీఆర్ తో రమణ భేటీ। టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఎదురు దెబ్బ, 6 నెలల జైలు శిక్ష జరిమానా విధించిన స్పెషల్ కోర్టు। హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు। రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో అద్భుత ఫలితాలు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశంస। నిరుద్యోగ సమస్యపై రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధం, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన। భారతీయ సినీ రంగంలో శకం ముగిసింది, బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మృతిపై తారల సంతాపం। దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 45892 నూతన కేసులు నమోదు। చిత్తూరు జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి। పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం, యువతిపై సామూహిక అత్యాచారం, 15 లక్షల నగదు దోపిడీ। వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బోల్తాపడిన కారు, ఇద్దరు మృతి। ఏవి బులెటిన్ అప్డేట్స్, నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం। అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం।